పుష్పరాజ్ రెండోసారి దండెత్తితే పూనకాలే అని ఫ్యాన్స్ అంటే పర్లేదు కానీ ఫ్యాన్స్ కాదు ఓ నిర్మాత అంటున్నాడు సరే పుష్పాని ప్రొడ్యూస్ చేస్తున్న నిర్మాతే ఈ మాటలంటే పర్లేదు కానీ తమిళ్ ప్రొడ్యూసర్ టూ అంటే ఫ్యాన్స్లు పూనకాలొచ్చేలా చేస్తున్నాడు ఎంత ఘోరంగా ఈ మూవీ ఆడినా వచ్చే వసూళ్లు రాఖీబాయిని భయపెట్టేలా ఉంటాయంటున్నాడు అది కాకుండా ఏమాత్రం టాక్ కిక్కిచ్చినా పుష్పాటుకి ఆకాశమే హద్దనిస్తున్నాడు ఇంతలా పొరగింటి ప్రొడ్యూసర్ పొగలడానికి కారణమేంటి టేక్ లుక్ పుష్పరాజ్ సైలెంట్గా వస్తేనే నాలుగు వందల యాభై కోట్ల వసూళ్ల వర్షం వచ్చింది అలాంటిది ఒక హిట్ తర్వాత రెండు భాగంలో వైలెంట్గా పక్క ప్లానింగ్తో వస్తే వెయ్యి కోట్లు పెద్ద మ్యాటర్ ఏం కాదు ఏదో వైసీపీకి బన్నీ సపోర్ట్ ఆ తర్వాత జనసేన మెగా గ్యాప్తో వచ్చిన ఇష్యూ వల్ల పుష్ప టూ ఫ్యూచర్ మీద కొంచెం డౌట్లు వచ్చాయి కానీ కంటెంట్ పరంగా సుకుమార్ మేకింగ్ పరంగా ఎవరికి పుష్ప మీద కానీ దాని సీక్వెల్ మీద కానీ ఎలాంటి డౌట్లు లేవు విచిత్రం ఏంటంటే ఈ స్టేట్మెంట్ టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ నుంచి వస్తే ఏదో అనుకోవచ్చు కానీ ఓ తమిళ్ ప్రొడ్యూసర్ పుష్ప టూని ఆకాశానికి ఎత్తాడు అసలు పుష్ప టూ అనేది కేజీఎఫ్ టూ కంటే పెద్ద హిట్ అవుతుంది అంటున్నాడు పుష్ప టూ టాక్ వీక్గా వచ్చినా వరెస్ట్ కేసులో కూడా ఈ సినిమా వసూళ్లు వెయ్యి కోట్లు దాటుతాయి అది ఏమాత్రం హిట్ హక్ వచ్చినా ఇది కేజీఎఫ్ టూ కి మించి అంటే పన్నెండు వందల కోట్లకు మించి వసూళ్లు రాబట్టే అవకాశం ఉందన్నాడు అరవ ప్రొడ్యూసర్ కేఏ జ్ఞాన్వేల్ రాజా తమిళ స్టార్ సూర్యతో శివ తీసిన కంగువా మూవీ మూడు వందల యాభై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది ఈ సినిమా నిర్మాత అయిన జ్ఞాన్వేల్ రాజా కంగువా మూవీ మీద ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో అంతకు మించి పుష్ప టూ మీద కాన్ఫిడెన్స్ ని వ్యక్తపరిచాడు ఇదే ఇప్పుడు కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ అవుతోంది